ఫర్ ద పీపుల్ టాపిక్ వస్తే, విశాఖ శారదాపీఠం ఎప్పుడు వివాదాల్లో ఎందుకుంటుంది అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. అలాగే తిరుమలలో ఎందుకు విశాఖ శారదాపీఠానికి భూములు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు, ఇచ్చిన భూమి ఎలా ఉపయోగిస్తున్నారు, అలాగే తిరుమల కొండపై శారదాపీఠం నిర్మాణానికి వచ్చిన అవసరం ఏంటి, మిగతా పీఠాధిపతులు అలాగే అనేక మంది ఆధ్యాత్మిక వాదులు ఉన్నటువంటి పరిస్థితుల్లో శారదాపీఠానికే, విశాఖ శారదాపీఠానికే అంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భం ఏంటి, అలాగే వసతి గృహాలు కట్టి వాటిల్ని అడ్డగోలుగా అద్దెకిస్తున్నటువంటి విమర్శలు ఎదుర్కొంటోంది విశాఖ శారదాపీఠం. దాంతోపాటు అన్నిటిలో అవసరం ఉన్నా లేకపోయినా శారదాపీఠానికి సంబంధించిన స్వరూపానంద స్వామి వేలు పెడతారని, తీసుకునే నిర్ణయాలలో ఆయన ప్రభావం ఉంటుందని, అలాగే ఆ రోజున్నటువంటి ప్రభుత్వం పూర్తిగా ఆయనకి వదిలేసిందని, ఇలాంటి విమర్శల మధ్య ఇటీవల జనసేన నాయకులు కిరణ్ రాయల్ చేపట్టినటువంటి ఒక ఉద్యమ స్వరూపంలో ఈ సమస్యను ఆయన భుజాన వేసుకొని ప్రజల మధ్యకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు అధ్యక్షులు అలాగే శ్రీనివాసానంద స్వామీజీ, అమరరామ క్షేత్రానికి సంబంధించిన స్వామీజీ, వీళ్ళందరూ ఇవాళ ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ద రీజన్ ఈజ్ దట్ ప్రపంచం మొత్తం ఒక గొప్ప దేవుడిగా వెంకటేశ్వర స్వామిని గౌరవిస్తుంది, పూజిస్తుంది. అంతేకాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు సంవత్సరంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే చాలు, కొండంత ధైర్యంతో ఉంటామన్నటువంటి ఒక నేపథ్యం ఉంది, ఒక నమ్మకం ఉన్నది, ఒక ఆరాధ్యమైనటువంటి భావన ఉన్నది. ఈ దశలో తిరుమల అలాగే ముఖ్యంగా శారదాపీఠం వల్ల వివాదాల్లోకి వెళ్ళడం అనేది బాధాకరంగా భావించినటువంటి ఎస్ కిరణ్ రాయల్ గారు, జనసేన పార్టీకి సంబంధించినటువంటిదే కాదు, అక్కడ తిరుమలలో జరుగుతున్నటువంటి వాటిని దగ్గరగా తిరుపతి నుంచి చూసినటువంటి ఒక యువ నాయకుడిగా మీరు స్పందించిన తీరుకు, తీసుకున్నటువంటి బాధ్యతకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నా రాయల్ కిరణ్ రాయల్ గారు. థ్యాంక్ యూ సార్. రాజదయ్య గారు నమస్కారం. థ్యాంక్ యూ మీకు, బీఆర్కే ఛానల్ ప్రేక్షకులందరూ కూడా మీలాంటి వారు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇంకా ఇటువంటివి ఇంకా తిరుమలలో ఈ 5 సంవత్సరాలు జరిగిన అన్యాయాలన్నీ కూడా బయట తీసుకోవాలి సార్. మాకు సహకరించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఒకసారి మిమ్మల్ని. ఎస్, మీ ప్రయత్నం గమనించిన తర్వాత అలాగే మీరు తీసుకున్నటువంటి కార్యక్రమం ప్రజలకు సంబంధించింది కాబట్టి, భక్తులకు సంబంధించింది కాబట్టి, అలాగే ఆంధ్రప్రదేశ్లో తిరుమలకు సంబంధించిందే కాదు మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి ఒక భావన ఏదైతే ఉన్నదో, ఒక భక్తి భావన, అలాగే తిరుమలకు సంబంధించిన పవిత్రత మీద ఒక చిన్న మబ్బులాగా, ఒక చిన్న మచ్చలాగా కొంతమంది పీఠాధిపతులు అక్కడ భూములు తీసుకోవడం, తీసుకున్నటువంటి ప్రయోజనాన్ని వదిలేసి అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ మాదిరి రూములు కట్టేయటం, అద్దెకి ఇవ్వడం, అలాగే అడ్డగోలుగా ప్రవర్తించటం, దీని మీద ఉన్నటువంటి మొత్తం మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, ప్రధానంగా మీకున్న అభ్యంతరం ఏంటి అసలు? 2014లో అప్పుడు రాజశేఖర ముఖ్యమంత్రి కాకముందు 18 మఠాలు ఉన్నాయి తిరుమలలో. 18 మఠాలు అంటే అది పీఠాది మఠాలు ఎందుకు ఇస్తారంటే ఆ మఠాలు భజనలు చేసుకోమను, భక్తిభావంతో అక్కడ వచ్చిన యాత్రికులకి భోజనాలు పెట్టమను, ఎవరికైనా తిరుమలలో గదులు దొరకకపోతే అక్కడ పడుకోవడానికి చాలా కొంచెం స్థలం ఇవ్వడానికో, లేకపోతే వాళ్ళకి దీపారాధన కోసం రోజు సాయంత్రం పూట దీపాలు పెట్టి భగవంతునికి భజనలు నామస్మరణలతో తిరుమల మారిమోగిపోయేది, అందుకు ఇచ్చారు. 2004 తర్వాత ఏమైందంటే రికమెండేషన్లు ఎక్కువైపోయింది. రాజశేఖర రెడ్డి వచ్చాక ఆయన రెడ్డికి, ఈ రెడ్డికి, ఇంకో రెడ్డికి, వాళ్ళకి వీళ్ళకి రికమెండేషన్ చేసుకొని అప్పుడు స్టార్ట్ అయిన మఠాలు ఇప్పుడు 33 మఠాలు వచ్చాయి తిరుపతిలో. అంటే దాదాపు 15 మఠాలు విపరీతంగా విచ్చలవిడిగా వచ్చేసాయి. అన్నిటి జీవోలు ఇచ్చారు. అంటే జీవోలు ఎలా ఇచ్చారంటే ఆన్లైన్లో చూసిన వస్తుంది 50కి 100, ఇలా 50 ఇలా 100, అంటే 5000 స్క్వేర్ ఫీట్ మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం వారు పర్మిషన్ ఇచ్చారు. కానీ అందరూ అలానే కట్టుకున్నారు. G+3 పర్మిషన్ ఇచ్చారు. ఒక 15 మీటర్ల హైట్ ఉండొచ్చు పర్మిషన్ ఇచ్చారు. ఓకే, ఇంతటితో బాగుంది సార్. ఇది ఎపిసోడ్ 1.
ఎపిసోడ్ టూకి వస్తే, ఈ ఐదేళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీటీడీ ఈవో ఎవరైతే ఆయన బంధువు ఆయన దగ్గర సన్నిహితుడు ధర్మారెడ్డి గారు వచ్చిన తర్వాత, సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎలా మారిపోయిందంటే, శారదాపీఠం స్వరూపానంద స్వామి గారు జగన్కి అత్యంత సన్నిహితుడు. ఆయనకి ఈయనకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయో తెలియదు, లేకపోతే బంధుత్వమో తెలియదు, లేకపోతే ఆయనకి బినామియా తెలియదు, కానీ పర్మిషన్ లేకుండా 5,050 స్క్వేర్ ఫీట్ మళ్ళీ అయిన 6 అంతస్తుల భవనం, స్టార్ హోటల్ తలపించేలాంటి భవనము ఒకటి పర్మిషన్ లేకుండా తిరుమల నిర్మించినాడు సైలెంట్గా. ఇంతవరకు దానిలో మీడియా కూడా నాట్ అలౌడ్. అలాంటి భవనం నిర్మిస్తే కింద అండర్గ్రౌండ్ 3 భవనం, పైన 6 అంతస్తులు, వెనుక వాగునీరు కొట్టుకోబోయే, వర్షం వస్తే తిరుమలలో వాగునీరు కొట్టుకోబోయే ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువును కబ్జా చేసి ఆ చెరువును మూసేసి దాని వెనకాల రోడ్ వేశారు, నీట్గా రోడ్ వేసుకున్నారు. ఆ రోడ్ ఎందుకంటే భవిష్యత్తులో కార్ పార్కింగ్ కోసం వేసుకున్నారంట. ఇన్ని జరిగితే దీన్ని మా దృష్టికి రావడంతో, గతంలో 1-2 సార్లు కొంతమంది పోతే పోలీసులు పంపించి శారదాపీఠ అక్కడ ఈవో కానీ చైర్మన్ కానీ శారదాపీఠ మఠం జోలికి పోకూడదని కేసులు పెట్టించి అరెస్టులు చేయించి చుట్టుపక్కల మఠాలను బెదిరించి కొట్టి భయపెట్టి చాలా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేయాలనుకున్నాం. చేయాల్సిన భాగంగా పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఉన్నారు తిరుమల విషయంలో. తిరుపతి మేము పోటీ చేసినప్పుడే చెప్పాడు, తిరుమల పూర్తిగా ప్రక్షాళన చేయాలి ఆలోచన తీసుకున్నాం కాబట్టి తిరుమలలో మొట్టమొదటిగా ప్రక్షాళన చేయాల్సింది అక్రమ కట్టడాలు నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది సార్. ఓకే, మరి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళాక చూస్తే శాఖయం. ఎస్ కిరణ్ గారు, ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి సార్? ఒకటే సార్, దీన్ని మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా అక్రమ కట్టడాలు ఇవి, ఇది కూల్చివేయాలి. కూల్చివేస్తేనే రేపు భవిష్యత్తులో ఇంకొకరు ఆ ఏ స్వామీజీ కూడా వాళ్ళ రికమెండేషన్లో వాళ్ళ ప్రభుత్వము లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు పెట్టుకొని తిరుమల గెస్ట్ హౌస్లు విపరీతంగా కట్టడం మానేస్తే తిరుమల పవిత్రత కాపాడుకో, తిరుమల చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది సార్ సాయంత్రం. అలాంటిది ఈ బిల్డింగ్లు కట్టేసి తిరుమలలో అక్రమ కట్టడాలు కట్టేసి పొల్యూషన్ ఎక్కువైపోయి అక్రమలో కార్యకలాపాలు అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం చాలా ఉంది. వీళ్ళు మఠాలు కట్టుకుంటే పర్లేదు, ఆ మఠాలన్నీ పెళ్ళిళ్ళు కానీ వేరే వేరే కార్యక్రమాలు కానీ లక్షలు దోచుకొని సిండికేట్ అయ్యి మొత్తం మఠాలు వాళ్ళు హ్యాండ్ఓవర్లో పెట్టుకొని చాలా పెద్ద గేమ్ చేస్తున్నారు. ఇది ఒక సిండికేట్ మాఫియా, మఠాల పేరుతో దొంగల ముఠా చేరిపోయి తిరుమలలో భక్తుల దగ్గర నిట్టలో దోచేస్తున్నారు. ఒక పెళ్లి చేయాలంటే 5-స్టార్ హోటల్ ఎంత అవుతుందో తిరుమలలో మఠాలు ఎంత అవుతుంది, అంతటి దిగజారిపోయారంటే మొత్తం కమిటీ వేసుకున్నారు, సిండికేట్ అయ్యారు. దీనికి పూర్తి సహకారాలు అక్కడున్న వైసీపీ నాయకులు, గతంలో ఉన్న ఈవో గారు, గతంలో ఉన్న చైర్మన్, వీళ్ళందరూ వాళ్ళు సహకరించారు కాబట్టి కోట్ల రూపాయలు చేతులు మారినాయి. కాబట్టి శారదాపీఠం లాంటి మఠం అక్రమంగా కట్టారు కాబట్టి దాన్ని కూల్చేస్తే ఖచ్చితంగా తిరుమలలో భయం వస్తుంది, భక్తులకి నమ్మకం వస్తుంది న్యాయం గెలిచిందని. ఇంకోటి ఏమంటే, ఆ పీఠానికి శారదాపీఠం ఏదైతే ఉందో అందుకు సైట్ బ్యాక్స్ లేవు. రేపు ఏమైనా యాక్సిడెంట్ జరిగినా అంబులెన్స్ లోపలికి పోలేదు, యాత్రికులు బయటికి రాలేరు, వెనక పరిగెత్తలేరు, ముందుకు రాలేరు, చాలా డేంజర్ జోన్లో ఉంది. కాబట్టి ఆ మఠాన్ని వెంటనే ఏదో ఒక విధంగా కోర్టులో నాపో ఈవో గారు కలిసో ఆ మఠాన్ని కానీ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా ఆ స్థలం ఏదైతే ఉందో అది వాగునీరు పోవడానికి, నీళ్లు వర్షం వచ్చిన ఇబ్బంది లేకుండా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశాం, ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం, చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. దీన్ని ఎలా చేయాలో ఏం చేయాలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి తిరుమలలో అక్రమ కట్టడాలు మఠాలని ఎక్కడికక్కడ ఆపేయడమే జనసేన లక్ష్యం సార్. మంచిదే, బట్ సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా డివియేట్ అయ్యారన్న సమాచారం ఉందా మీకు? అవును సార్, మీరు అక్కడికి మన మీడియా వాళ్ళు వచ్చారు, అక్కడ ఉన్న చాలామంది ఈ టీటీడీ అధికారులు వచ్చారు, పోలీసులు వచ్చారు సార్, చూసాం. మినిమం ఒక అడుగు కూడా సేఫ్టీ మెజర్స్ లేవు. కోర్టులో కేసు వేస్తే కోర్టు వాళ్ళు ఒక కమిషన్ అడ్వకేట్ కమిషన్ వేసినప్పుడు అప్పుడు హడావిడిగా ఏదో కొట్టేశారు, గోడం కొట్టేసి మళ్ళీ గోడం కట్టుకున్నారు. పూర్తిగా ఏమైందంటే సార్, చీకటితో నడిపారు మొట్ట మొత్తం, చీకట్లో కట్టారు, లోపల ఏదో జరుగుతుంది అనుమానంగా ఉంది, కింద 2 రూములు ఉన్నాయి, 2 రూములు లాక్ చేసి పెట్టారు. ఎందుకు లాక్ చేసి పెట్టారు, అసలు శారదాపేట మఠంలో ఏమి జరుగుతూ ఉంది అనే దానికోసమే జనసేన పోరాటము. ఖచ్చితంగా చెప్తున్నాం,
పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా కట్టిన మఠం అది. ఓకే, మీ దృష్టికి ఎప్పుడొచ్చింది కిరణ్ రాయల్ గారు? సార్, మేము మొన్న సోమవారము మంగళవారము తిరుమల దర్శనానికి వెళ్ళాను సార్. నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్వామీజీ నన్ను పిలిచి, సార్ మీరు జనసేన పార్టీ లీడర్ కిరణ్ గారు డౌనట్టే, సార్ మీకు ఒక విషయం చెప్పాలి, దీని మీద మీరు పోరాడితే బాగుండు, దేవుణ్ణి కాప ఆస్తులు కాపాడినట్టుంది, మీకు ఆ వెంకటేశ్వర ఆశీస్సులు దొరుకుతాయంటే ఏంటి చెప్పండి స్వామి అంటే గుళ్ళో చెప్పాడు. అక్రమంగా శారదా స్వరూపానంద స్వామి మఠం కట్టాడు. అలాగే తిరుమలలో మఠాల వ్యాపారం ఎక్కువైపోయింది, స్థానికులు నిజమైన భక్తులకి రూములు దొరకట్లేదు, చాలా పెద్ద స్కామ్ ఇది, వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా, మీరు ప్రక్షాళన చేయండి అంటే సరే స్వామి నేను వెళ్ళి చూస్తానని చెప్పి ఉదాహరణగా ఒక మేము దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చి మీడియా మిత్రులు కొంతమంది తీసుకుని అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి వెళితే ఫస్ట్ అడ్డుకున్నారు, మీరు ఎవరు రాకూడదని పోకూడదన్నారు. నేను వెళ్తా ఎవరు ఆపుతారు చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళేసరికి మొత్తం అసలు బయట మీడియాకి ఇచ్చినాం సార్. ఫైన్. 5,000 చదరపు గజాలకు అనుమతిస్తే 10,000 గజాలు కట్టారు అన్న ఆరోపణ కదా యా రాయల్ గారు, కిరణ్ రాయల్ గారు, డు యూ హ్యావ్ ఎనీ డాక్యుమెంట్ ఆన్ దట్? అవును సార్. కలెక్ట్ చేశారా? అవునండి, అవును సార్. ఫైన్. మరి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ వాట్సాప్లో పెడతాను. యాక్చువల్ డాక్యుమెంట్ ఉంది, నేను మీకు వాట్సాప్లో పెడతాను సార్. ఓకే, ఆల్రెడీ చూపించాం సార్, ఛానల్స్ కూడా చూపించాం అక్కడ. ఎస్ ఐ హావ్ సీన్, ఐ హావ్ సీన్. పటం కాడ చూపించాను, పొద్దున స్వామి కూడా చూపించాడు ఈరోజు వాళ్ళ దగ్గర ఉంది. ప్రధానంగా మరి మాట్లాడము సార్, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడము. ఇంకోటి ఏమంటే ఆ మఠానికి ఈ మఠాన్ని ఒక్క శారదా పీఠమే డీవియేట్ అవుతుందా, మిగతా పీఠాలన్నీ అక్రమంగా నడుస్తున్నాయా? మినిమం ఇంత గ్యాప్ కూడా ఇవ్వకుండా సార్. ఒకటండి, మిగతా మఠాల మీద కూడా నిఘా పెట్టాము, వాళ్ళందరూ వ్యాపార రీత్యా మఠాలు కూడా చాలా మార్చాల్సిన అవసరం ఉంది. తిరుమలలో శారదాపీఠం మఠంతో మొదలెడితే కానీ పని జరగదు, ఎందుకంటే అందరూ శారదాపీఠ మఠానికి ఏదో జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉన్నాడు. మీరు శారదాపీఠ మఠానికి ఫస్ట్ చూడండి, తర్వాత మా జోలికి వస్తున్నారు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవంగా తిరుమలలో 15 మఠాలు దాకా విపరీతమైన అక్రమాలు జరుగుతున్నాయి లోపల. కానీ కట్టడాలు కట్టడాలు అయితే ఇది ఒకటే, లోపల వాళ్ళు పెళ్ళిళ్ళని రూములని శుక్రవారం శనివారం ఆదివారం డబుల్ రేట్లు పెట్టుకొని భక్తుల దగ్గర దోచేస్తున్నారు. కానీ శారదాపేట మఠం ఏకంగా ప్యాకేజ్ పెట్టాడు, 25 లక్షలు ఇస్తే 5 సంవత్సరాలకి రూమ్ ఫ్రీ, 50 లక్షలు ఇస్తే 10 సంవత్సరాలకి రూమ్ ఫ్రీ అని ఓపెన్ మార్కెట్ పెట్టాడు. మీరు 25 లక్షలు కానీ ఇస్తే మీకు ఒక రూమ్ ఉంటుంది, అందులో సంవత్సరం రోజు 5 సంవత్సరాలు మీ బంధువులు మీ కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా అక్కడ స్టే చేయొచ్చు. అందుకే 25 లక్షలు డిమాండ్ చేశాడు. ఒక ప్యాకేజ్ అయిపోయింది, 5-స్టార్ హోటల్లో తీసుకున్నట్టు ప్యాకేజీ తీసుకొని తిరుమల రూములు ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇది తప్పు అని చెప్పి మేము భావిస్తున్నాం సార్. ఫైన్. అలాగే ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు కూడా మీతో కలిసి మీ ప్రయత్నానికి తోడుగా నిలబడ్డారు సార్. నిజంగా అయితే ఇంకా బీజేపీ వాళ్ళు కూడా రావాలి, మా కూటమి సభ్యులందరూ కూడా రావాలి, ఇంకా చాలామంది స్వామీజీలు కదలాలి, తిరుపతి స్థానికులందరూ కూడా రావాలి. దీని మీద రేపు ఈఓ గారు కలిశాక ఆల్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం, అందరం కలిసి మఠం కాడికి వెళ్దాం, ప్రజలకు తెలియాలి ఈ విషయాన్ని కూడా. ఈరోజు స్వామీజీ గారు కూడా వచ్చారు, దీంట్లో ఖచ్చితంగా దీనికి పూర్తిగా అందరం కలిసి పోరాడితే తప్ప ఇటువంటివి ఇంకోసారి తిరుమలలో జరగకుండా ఉంటుందని చెప్పి కూడా బాగా అనుకుంటున్నాను సార్. ఎస్, ఫైన్, ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ కిరణ్ రాయల్ గారు. కారణం ఏంటంటే కూటమిగా ఏర్పడి ఇవాళ అద్భుతమైనటువంటి తీర్పు ప్రజలు మీకు ఇచ్చిన తర్వాత, అలాగే పార్టీలుగా మీరు కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి కూడా కనపడుతున్నటువంటి నేపథ్యంలో, మీరు బీజేపీని అలాగే టీడీపీని కలుపుకొని ముందుకు వెళతాము అన్నటువంటి మీ నిర్ణయం సరైనటువంటి సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం. ఎస్ యా కిరణ్ రాయల్ గారు కూటమిగా ఏర్పడ్డారు, అద్భుతమైన విజయం సాధించారు. ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఈ కూటమి ఏర్పాటుచుకున్నాం. ఈరోజు ఈ కూటమియే కాదు, రాజకీయ అతీతంగా తిరుమలను కాపాడాలి. తిరుమలను కాపాడాల్సిన బాధ్యత హిందుత్వ మనోభావాల మీద అభిమానించే గౌరవించే ప్రతి వ్యక్తి, వెంకటేశ్వర స్వామిని తన ఇంట్లో దైవంగా భావించే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో రావాలి. దీన్ని రాజకీయంగా పక్కన పెట్టి దీన్ని ఒక ధార్మిక క్షేత్రం కాపాడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య పులివెందులో కానీ తాటేపల్లిలో కానీ యేసుక్రీస్తులు జీసస్లు ముక్కుతారు, ఇక్కడేమో తిరుమల తిరుపతి దేవస్థానం అడ్డాగా పెట్టుకొని రాజకీయాలు నడుపుతున్నారు, కరెక్ట్ కాదు. ఈరోజు పొద్దున ఒక విషయం చూపించాలి సార్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మనం ఈరోజు దర్శనానికి పోవాలంటే
ఒక్క నిమిషం దేవుని దర్శనానికి మనం 2-3 రోజులు వెయిట్ చేయాలి. అలాంటి రామచంద్రారెడ్డి 74 టికెట్లు ఒక రోజుకి, ఆధారాలు చూపించాను సార్, 74 టికెట్లు ఒక రోజుకి పెడుతున్నాడు సార్. ఎంత దారుణం సార్, 74 టికెట్లు సార్ ఒక రోజుకి. దాంట్లో తోమల సేవ, ప్రోటోకాల్లు, కళ్యాణోత్సవము, ఇంతవరకు తిరుపతిలో పుట్టి 40 సంవత్సరాలైంది, ఈరోజు వరకు తోమల సేవ చూడలే నేను, అర్చన చూడలేదు. నా లాంటి వాళ్ళు ఎంతోమంది తిరుపతిలో ఉన్నారు, ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు సార్ చేసుకునే వాళ్ళు మన ఆంధ్ర వల్ల? వాళ్ళు అసలు ఎక్కడెక్కడి నుంచో, వేరే రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి దేవుని దర్శనం చేసుకుంటారు అంటే చేసుకుంటారు సార్. మొత్తం పైరవీలు, మొత్తం లాబింగ్ మొత్తం దోచేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాపారాల కోసమో, పార్టీ బలోపేతం కోసమో, ఆస్తులు పెంచుకోవడం కోసమో, బంగారు నగల కోసమో, వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసమో శ్రీ వెంకటేశ్వర స్వామిని వాడుకున్నారు 5 సంవత్సరాలు. కాబట్టి ఒకటే సార్, దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. కూటమి సభ్యులే కాదు, కామన్ మ్యాన్, ఒక సామాన్యుడు, భగవంతునికి కోరుకునే భక్తుడు, ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని ఈ ఒక అరాచకాన్ని ఆపాలి. తిరుమలని కాపాడకపోతే రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుమలలో ఏమి జరిగినా కూడా దానికి పూర్తి చేతులకి తన బాధ్యత వహిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తిరుమలని మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు కాపాడుతున్నాం కాబట్టి కనీసం ఈ రోజు కన్నా వెంకటేశ్వర రక్షణ దొరుకుతుంది. భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండాలంటే అందరూ, అన్ని రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరు కలిసి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది సార్. ఎస్, అలాగే కిరణ్ రాయల్ గారు, శ్రీనివాసానంద స్వామీజీ కూడా మనతో జాయిన్ అయ్యారు, ఆయన అమరరామ క్షేత్రం మారుతి పీఠం. ఎస్ స్వామీజీ, నమస్తే స్వామీజీ. నమస్తే అండి. ఎస్, ప్రధానంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? శారదాపీఠం, ముఖ్యంగా విశాఖ శారదాపీఠం. నమో వెంకటేశాయ. మేము హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్తు, సాధు పరిషత్తు, ఇట్లా కొంతమంది స్వామీజీలు అంతా కూడా ఇక్కడ జరిగేది మాకు తెలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇదంతా మేము పర్యవేక్షిస్తే స్వామివారి ప్రధాన గాలి గోపుర, స్వామివారి ముఖ గోపురం కన్నా కూడా ఎక్కువ హైట్, అంటే 6 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి అధికారులు గాని అంతా కూడా అంటే అందరికీ తెలిసే జరుగుతుంది. ఇప్పుడు టిటిడి వెబ్సైట్ లోనే మీరు ఇది 5,000 స్క్వేర్ ఫీట్స్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తే 2,150 స్క్వేర్ ఫీట్స్ ఆక్యుపైడ్ చేశారని టిటిడి సైట్ లో పెట్టిన కాపీసే మేము చూపించామండి. ఓకే, అయితే ఇప్పటి వరకు అసలు టిటిడి తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామి నియమ నిబంధనలు ఏంటి? ఒక ట్రస్ట్ కానీ, ఒక పీఠం మఠం కానీ ఏమైనా పెట్టుకోవటానికి వాళ్ళకి స్థలం కేటాయించిన వెంకటేశ్వర స్వామి నామ్స్ ఏమున్నాయి? ఒక భోజనం, అన్నదానం చేయటం, తర్వాత నిరుపేదలకి, ఖాళీ నడకన వచ్చే వాళ్ళకి, సాధు పుంగవులకి, పీఠాధిపతులకి, అంటే వాళ్ళకి తక్కువలో వసతి కల్పించటం, హోమాలు, కళ్యాణాలు, గోపూజలు ఇలాంటివి, వెంకటేశ్వర స్వామి కీర్తి ప్రఖ్యాతులు పెరిగే విధంగా చేసే కార్యక్రమాలు ఏవి కూడా మాకు ఇక్కడ కనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే, దీని ఇప్పుడు ఈ విశాఖ శారదాపీఠం వెనక వైపు ఒక 80 అడుగులు వాగు, ఒక భారీ వర్షం పడినా సరే, లేదా ప్రవాహం, వరద ప్రవాహం వచ్చినా కూడా ఒక 80 అడుగులు వెలడుపుగా ఉన్న వాగు ఒకటి ఉంటే, ఆ వాగుని 40-60 అడుగుల దాకా పూడ్చేసి ఒక 20 అడుగులు మాత్రమే ఉంచి, ఆ 20 అడుగులు ఉన్న దానిపైన మట్టి పోసి అది పార్కింగ్ చేసి దాని మీద పక్కన పిల్లర్స్ పోసి, ఆ ఒక పిల్లర్ మేము చూసామండి బేస్ మట్టంలో ఒక ప్రధాన బాగా ఒక భీము అధిక బొరుగుతూ, అంటే ఆ భీము మొయగలిగిన దానికన్నా ఎక్కువ అంతస్తులు వేయటం వల్ల ఆ భీము కూడా వంగిపోయింది మేము చూసాము, చూపించాను కూడా. ఎస్, కిరణ్ రాయల్ గారు ప్రధానంగా ఇలా సార్ సార్ ఇలా అడ్డగోలుగా కట్టడాలు నిర్మిస్తుంటే చూసి చూడనట్టుగా వదిలేసిన అధికారులను కూడా మీరు వదిలిపెట్టకూడదు అన్నది నా అభిప్రాయం. అడిగితే కిరణ్ రాయల్ గారు సార్, 100% సార్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంత దూరమైన వెళ్తాం, ఎందుకంటే మా వెనుక ఆ దేవుని సంకల్పం ఉంది, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఉంది,
ప్రతిపక్షంలోనే చాలా పోరాటాలు చేస్తాం, దేనికి భయపడలేదు. తిరుమలలో అనేక విషయాలు ఫైట్ చేసాం, అనేక కేసులు పెట్టుకున్నాం. ఎంత దూరమైన భయం కాబట్టి ఇప్పుడు అధికారంలో మేము ఉండి కూడా ఇప్పుడు ప్రజల సమస్యలు కానివ్వండి, ఇలాంటి భక్తుల సమస్యలు కానివ్వండి, ఇలాంటి అరాచకాలు, ఇటువంటి అన్యాయ కట్టడాలు, తిరుమలలో దేవుణ్ణి కంటి ముందరే మాయం చేసే శక్తులు వచ్చినప్పుడు దాన్ని అడ్డుకోకపోతే ఇంకెందుకు సార్ మేము ఉండేది? 100కి 100% మేము తిరుపతిలో పుట్టి పెరిగినాం. చిన్నప్పటి నుంచి వెంకటేశ్వరం చూస్తున్నాం. ఆయన భక్తులుగా మేమందరం కూడా ఆయన దగ్గర ఎవరు తప్పు చేసినా, ఆయన దగ్గర ఎవరు ఏమి చేసినా, వెంకటేశ్వరస్వామి దగ్గర ఇన్ని అక్రమాలు చేసినా చూసాం. ప్రతి ఒక్కరి చరిత్ర అలా మారిపోయిందో, పుట్టగతులు లేకుండా అయిపోతారు. వెంకటేశ్వరంతో పెట్టుకుంటే చాలా పెద్ద పెద్ద మహానుభావులు కనిపించకుండా వెళ్ళిపోయారు. కాబట్టి వెంకటేశ్వరంతో ఆడుకోకూడదు సార్. మన వల్లైనది వెంకటేశ్వరస్వామి సేవ చేయాలి, వచ్చిన భక్తులు సేవ చేస్తే తప్ప. ఈరోజు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం వ్యాపార కేంద్రంగా మారిపోయింది. అవన్నీ కూడా ఇప్పుడు రాబోయే ఈ గవర్నమెంట్లో రాబోయే టీటీడీ పాలకమండలి సభ్యులు, పాలకమండలి చైర్మన్ కూడా మంచి వారే వస్తారు. ప్రజలకి మంచి అందుబాటు ఉండే వ్యక్తి వస్తారు, సేవ చేసే గుణం ఉండే వాళ్ళు వస్తారు, నిజంగా టీటీడీని కాపాడే వ్యక్తి వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా 4 సంవత్సరాలు వైపీ సుబ్బారెడ్డికి, 5 సంవత్సరాలు ధర్మారెడ్డికి, 1 సంవత్సరం కరుణాకర్ రెడ్డికి, ఈ బోర్డులో 26 మందిలో 25 మందికి ఇందులో అవినీతి పనులు, హెట్రో పార్థసారథి రెడ్డి కానివ్వండి, విజయసాయిరెడ్డి అల్లుడు కానివ్వండి, అలాగే శేఖర్ రెడ్డి కానివ్వండి, మొత్తం నేరస్తులను తీసుకొచ్చి టీటీడీ బోర్డులో పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేరాల రూపంలో మార్చడానికి ప్రయత్నించారు సార్. ఏది కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అలాగే శ్రీవాణి టికెట్స్ విషయం, శ్రీవాణి టికెట్లు కుంభకోణం ఇప్పటికీ 1,350 కోట్లు స్కామ్ చేశారు. 1,350 కోట్లు 1,000 కోట్లు డిపాజిట్ చేశామన్నారు. 350 కోట్లతో ఆలయ నిర్మాణం, పునర్నిర్మాణాలు చేశామన్నారు. ఎక్కడ చేశారు ఇద్దరు లెక్కాచారం లేదు. అడిగితే 4 పేపర్లు చూపిస్తారు, ఇంకా ఎక్కువ మాట్లాడితే మా మీద కేసులు పెడతారు, మా మీద దాడులు చేస్తారు, మీడియా గొంతు నొక్కుతారు, మీడియా మీద కేసులు పెట్టారు. మీకు తెలుసో తెలియదు తిరుమలలో కొన్ని ఛానల్స్ ప్రతినిధి జైలుకి పంపించారు. ఇవన్నీ కరెక్ట్ కాదు సార్. ఒకటి, ఉందాతనంగా ఉన్నప్పుడు ఉందాతనం వివరించాలి. 1,350 కోట్లు శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఏమయ్యాయి? రోజుకి 1.5 కోటి, ఒక రోజుకి 1.5 కోటి రూపాయలు ఆదాయం సార్. 45 కోట్లు ఒక నెలకు వచ్చేది. ఈ 4 సంవత్సరాల్లో ఎంత డబ్బు అయింది? ఇవన్నీ కూడా లెక్కాచారం తీయాలి, ఈ స్కామ్ తీయాలి. ఒక విజిలెన్స్, అన్ని విభాగాల్లో విజిలెన్స్ వేసి టీటీడీలో ఉన్న స్కామ్ అంతా బయటపెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి దగ్గరుండి కోరుతాను సార్. ఎస్ కిరణ్ రాయల్ గారు, గతంలో మీరు విపక్షంగా ఉన్నప్పుడు అధికారం లేకపోయినా చేసిన పోరాటం గమనించినటువంటి ఒక జర్నలిస్ట్గా అనేకమైనటువంటి సందర్భాల్లో మీ మీద నిర్బంధం, ఇంట్లో నుంచి రానివ్వకుండా హౌస్ అరెస్ట్, అలాగే పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళ్ళి ఒక ప్రయత్నం చేయబోయారు. బట్ గాడ్ ఈజ్ విత్ యూ, లేకుంటే ఒక దురాగతం మీ మీద కూడా జరిగేదేమో అన్నటువంటి పరిస్థితి కూడా ఆ రోజు గమనించాం. శ్రీనివాసానంద స్వామీజీ, ఒక్క శారదా పీఠాన్ని గమనించారా? మిగతా పీఠాలు కూడా కొంత రూల్స్కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి పద్ధతి అయినా మీరు పరిశీలనలోకి మీ దృష్టికి వచ్చిందా? అంటే మేము, మాకు ఇక్కడి నుంచి ప్రక్షాళన జరిగిద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇక్కడి నుంచే మిగతావన్నీ కూడా ప్రక్షాళన జరగాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా మిగతా పీఠాల్లో కూడా, చిన్న పీఠాల్లో పెద్ద పీఠాల్లో ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి నామ్స్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ కట్టడాలు కానీ, లేకపోతే స్వామివారి కీర్తి ప్రఖ్యాతలు, పేరు ప్రఖ్యాతలు పోగొట్టే విధంగా ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళందరి మీద ఒక కమిటీ వేసి, ఆ కమిటీలో నిజాయితీగా వ్యవహరించే వాళ్ళనే కమిటీలో నియమించి, ఆ కమిటీ నివేదికను తీసుకొని, ఆ కమిటీ నివేదిక ప్రకారం ఎవరైతే ఇట్లా చేసి ఉంటారో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. వాళ్ళ మఠం కానీ పీఠం కానీ టీటీడీ అయినా స్వాధీనం చేసుకోవాలి, లేదంటే నిబంధన విరుద్ధంగా ఉంటే కూల్చేయాలి. ఎస్, వాస్తవానికి ఇవాళ ఎవరిచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారు, అలాగే మీరు గమనించింది ఏంటి, ఎందుకు తీసుకున్నారు భూములు, ఎందుకు నిర్మాణం చేశారో భవనాలు, అలాగే ఏమేమి చేయాలో అవి డివియేట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇందాక కిరణ్ రాయల్ గారు కూడా చెప్పారు, ఒక పీఠానికి మనము భూమి కేటాయిస్తే తిరుమలలో చేయవలసినటువంటి చర్యలు, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి, అలాగే చేయవలసిన కార్యక్రమాలు ఏంటి, మీ దగ్గర నుంచి కూడా కొంత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తా.
మొట్టమొదటగా వీళ్ళు దేవస్థానానికి నామ్స్ ప్రక్రియ పెడతారు. అంటే దీంట్లో ఏమేం కార్యక్రమాలు చేస్తామని పెడతారంటే, మేము ఈ తిరుమలకు వచ్చే భక్తులు వివాహం చేసుకుంటామంటే వాళ్ళకి సౌకర్యం కల్పిస్తాము, వ్రతం చేసుకుంటామంటే వాళ్ళకి సౌకర్యం కల్పిస్తాము, కళ్యాణం చేసుకుంటామంటే సౌకర్యం కల్పిస్తాము, ఈ అన్నము ప్రసాదము వాళ్ళకు ఉండే వసతి ఇలాంటివన్నీ కూడా సింహం తరఫున దేవస్థానం ఆమ్స్ మాకు ఇచ్చి భూమి ఇట్లా మేము సేవ చేసే అవకాశం మాకు ఇచ్చినందున మేము ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ ఇక్కడికి ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ నిత్యము కూడా గోవింద నామస్మరణతో ఇక్కడ ప్రతి కార్యక్రమం చేస్తాము, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెడతామని ఇలాంటి నామ్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు చిన్న సన్నకారు ఎవరైనా సరే ఇక్కడ తిరుపతిలో ఒక రూమ్ తీసుకొని ప్రశాంతంగా దర్శనం చేసుకొని స్వామివారిని చూసి సంతోషపడే విధంగా మేము నడుచుకుంటామని నామ్స్లో పెడతారు. అంటే ఇలా చేస్తాము, గోపూజ చేస్తాము, స్వామివారికి హోమాలు చేస్తాము, కళ్యాణం చేస్తాము, ప్రసాదాలు అన్నదానం, సాధు సంతులు పీఠాధిపతులు ఎవరైతే బాటసారిగా ఎవరైతే పాదయాత్ర చేసుకుంటూ వస్తారో వాళ్ళకు కూడా అతి కల్పించి స్వామివారి సేవ చేసుకుంటామని చెప్పి నామ్స్లో చెప్పి ఈ భూములు తీసుకోవటం, ఈ భూములు తీసుకొని అంతస్తులు రూములు అన్ని వేసి వాళ్ళు ఏవైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ అన్నిటి కూడా తిలోదకాలు వదిలేయటం, ఇలాంటివి మనం ఈ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారానే ఏవైతే ఎక్కడైతే పొరపాట్లు జరిగినాయో ఆ పొరపాట్లు అన్నీ కూడా సరిచేసి టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం స్వామికి ఎటువంటి అపకీర్తి రాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి మేము చూసిన వాటిల్లో చూడండి, ఎవరైనా ఒక సాధువు పాదయాత్ర చేసుకుంటూ తిరుమల క్షేత్రానికి చేరితే అతనికి ఎక్కడ ఏ మఠంలో ఏ పీఠంలో రూమ్ ఇవ్వరు. ఇక్కడ జరిగేది అదేనండి, ఇక్కడ జరిగేది అదే. ఇప్పుడు మేమే తీసుకోండి, మేమున్న కిలోమీటర్లు ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు మేము వస్తే మేము వేరే రాష్ట్రం ఎండోమెంట్ కట్టిన గెస్ట్ హౌస్ లో ఉన్నాం. చూడండి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో. అంటే ఇక్కడ కట్టిన మఠాలు కానీ తిరుమల దేవస్థానం స్వామివారికి అనుగుణంగా నడుచుకొని స్వామివారి పేరు ప్రఖ్యాతలు ఇక్కడ వస్తాడు పాదయాత్ర చేసి అతని శక్తి కొంది ఒక రూమ్ ఇచ్చి అతనికి వసతంతా కలిపితే అతను మళ్ళీ తిరిగి వెళ్ళి వాళ్ళ రాష్ట్రం అంతా కూడా తిరుమల ఎంత గౌరవించారు, క్షేత్రంలో నాకు ఈ విధంగా దర్శనం జరిగింది, నేను సంతోషిస్తాను, అంటే అది ఇప్పుడు వీళ్ళు చేయాల్సినదంతా కూడా అదే. కానీ విలువ జరుగుతుంది ఇక్కడ మనకి ప్రపంచ దేశాలు ఈ తిరుమల క్షేత్రంతో పవిత్రంగా భావించి ఎక్కడెక్కడ పద్ధతిని ఇక్కడ నామాన్ని ఇక్కడ స్వామివారికి చేసే సేవని వాళ్ళు నేర్చుకొని వాళ్ళు అలవర్చుకొని చేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఇక్కడ ఏ మఠంలో కూడా గోవింద నామస్మరణ మాకు వినిపించలేదు. ఇక్కడ కొన్ని అంటే అన్ని మాట కొన్ని మాటలో గోవింద నామస్మరణ స్వామి సంబంధించిన కైంకర్యాలు కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటారు మఠాల్లో తప్ప. కానీ ఇక్కడ జరిగేవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఎక్కువ శాతం ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో, ఎవరైతే విఐపి ఉంటారో, ఎంతైనా ఖర్చు పెట్టి ఉండగలరో వాళ్ళకి మాత్రమే ఇక్కడ డోర్లు తీసుంటాయి. ఇక్కడ ఉన్న మఠాల్లో కానీ పీఠాల్లో కానీ కొన్ని మఠాల్లో కొన్ని పీఠాల్లో అంటే వ్యాపార విధంగా చేస్తున్నారే కానీ స్వామివారి సేవ కానీ స్వామివారికి మేము చేసే మాకు స్వామివారి అవకాశం కల్పించి ఈ భూములు ఇచ్చినందుకు మేము ఇది కట్టుకొని స్వామివారి సేవలో తరిగామనే వాళ్ళు మాత్రం ఎవరు కూడా ఇక్కడ ఉన్న కొన్ని పీఠాలు తీవ్రంగా చేయడం బాధాకరంగా ఉంది. ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరిగినా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా స్వామివారి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తేనే వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తే ఇలా జరిగింది అని మొత్తం స్వామి మీద నెట్టేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ పనిచేసే ప్రతి అధికారులకి కూడా పడ్డారు ఒకసారి గుర్తు చేసుకోవాలి. నేను ఇక్కడ ఏది జరగాలన్నా భక్తుల దర్శనం ఉండాలి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు, భక్తులు
ఎంత సంతృప్తిగా అయితే వెళ్తారో ఈ క్షేత్రం అంత అభివృద్ధి అయింది, స్వామి అంత ఆనందిస్తాడు, స్వామి ఆశీస్సులు అందరి ఆ విధంగా ఉంచుతాడని. చూడండి, యా కిరణ్ రాయల్ గారు, మరొకటి ఇప్పుడు మీరు ఏపీ సాధు పరిషత్తు అలాగే అమరరామ క్షేత్రం మారుతీపీఠం స్వామీజీలతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఒక ఎమోషన్ గమనించా. శారదాపీఠం ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణత్యాగాలకైనా సిద్ధము అన్నటువంటి ఒక ఓత్లాగా, అంటే ఐ మీన్ ఒక ప్రతిజ్ఞలాగా ప్రకటించారు. ఇంత తీవ్రమైనటువంటి సమస్యగా భావించినప్పుడు, ఇవాళ ప్రభుత్వమే మీదున్నప్పుడు మీ ప్రయత్నం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కదా సార్? ఖచ్చితంగా అవుతుంది సార్, దైవం ఆశీస్సులు సార్, ఎందుకు కాదు, 100% శారదాపీఠం స్వరూపానంద స్వామి మఠాన్ని కూలుస్తాము. అఫీషియల్గానే కోర్టు పర్మిషన్ టీటీడీఈఓ ఆధ్వర్యంలోనే మఠాన్ని కూలుస్తాం, ఎందుకంటే అది కూల్చకపోతే ఆ మఠంలో జరిగే ఏమైనా రేపు జరిగితే అక్కడ భక్తులు ఎవరైనా నివసించడం జరిగినా దానికి పూర్తి బాధ్యతలు వహించాల్సి వస్తుంది. తెలిసి మాలాంటి తెలిసి కూడా మనల్ని యాక్సెప్ట్ చేస్తే మా అంత దౌర్భాగ్యం ఉండరు. ఎంతవరకైనా పోరాడతాం, ప్రభుత్వం మాదే కాబట్టి చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి దీని మీద స్పెషల్గా జీవో తీసుకొచ్చి ఖచ్చితంగా అక్రమ కట్టడాలు ఉన్న కొట్టేయాలి. ఎందుకంటే తిరుమలలోనే అతిపెద్ద భవంతి ఇది, తిరుమలలోనే ఉన్న అన్ని భవనంలో అన్ని మఠాలలో చాలా పెద్ద భవనం ఇది. ఇది కరెక్ట్ కాదు, ప్రకృతి విడ్డూరం ఇది, దీన్ని ఆపకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి అని చెప్పి ఖచ్చితంగా, ఎందుకంటే గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిన అరాచకాలకి వెంకటేశ్వర స్వామి తాగా గుణపాఠం చెప్పాడు, 11 సీట్లు పరిమితం చేశాడు, ఎక్కడికక్కడ చంద్రబందరు చేసి పార్టీని కొలాప్స్ చేశాడు. దేవునితో పెట్టుకోకూడదు, అది శారదాపీఠమైనా సరే ఇంకో పీఠమైనా సరే, వీళ్ళ దైవ వీళ్ళు దేవుని పేరు చెప్పుకొని మఠాల పేరు చెప్పుకొని వేరే కార్యకలాపాలు చేసుకుని వ్యాపారాలు చేసుకుంటూ ఒప్పుకోడు. కాబట్టి 100% దాన్ని కూల్చడం జరుగుతుంది. దాన్ని కూల్చే వరకు జనసేన పార్టీ, అక్కడ స్వాములు కానివ్వండి, టీడీపీ బీజేపీ కానీ, స్థానిక తిరుపతి ప్రజలు కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తున్నారు సార్. ఓకే కిరణ్ రాయల్ గారు, మరొక అంశం, క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు తిరుమల మీద ఆధిపత్యంతో ప్రవర్తించారు అన్నటువంటి ఒక మాట ఉన్నది, డూ యూ అగ్రీ విత్ దట్? ఎగ్జాక్ట్లీ సార్, నేను ఆ మాట అన్నా ఇంతకుముందు, నేను ఇంటర్వ్యూలో అన్నా, మీరు చూసారు ఇంటర్వ్యూలో అన్నాను, దేవుణ్ణి భారతీ రెడ్డి జగన్ రెడ్డి వాళ్ళమ్మ ముగ్గురు, వాళ్ళ ముగ్గురు వెంకటేశ్వర స్వామిని ముగ్గురు, వాళ్ళ ముగ్గురు జీసస్ని ప్రార్థించి పులివెందుల కానివ్వండి, తాడేపల్లి గూడెం కానివ్వండి, ఇట్లాంటి చోట వాళ్ళు జీసస్ని ముక్కుతారు, జీసస్ గుళ్ళుకి వెళ్తారు, మా గుళ్ళుకి రారు, కానీ మా వ్యాపారం లావాదేవీల కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారు, వాళ్ళ రాజకీయం కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారు. ఒక అవినాష్ రెడ్డి ఎంపీ ఒక మినీ జేఈఓ కార్యాలయం పెట్టుకున్నాడు కడపలో, రోజుకి అన్లిమిటెడ్ సేవలు, అన్లిమిటెడ్ దర్శనం అతనికి, అతను చిట్టా తీస్తే భయపడతారు, శేఖర్ రెడ్డి చిట్టా తీస్తే భయపడతారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లిస్టుకే మనం ఇలా మాట్లాడుతున్నామంటే రేపు అవినాష్ రెడ్డి లిస్టు చూసి భారీగా ఉంటుంది. వీళ్ళు దేవుళ్ళేమో ముక్కరు, తిరుమలకి నిధులు ఇవ్వరు, తిరుమలని అభివృద్ధి చేయరు, కానీ దేవుడు వెంకటేశ్వరం చూపించి మాత్రం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వ్యాపార లావాదేవీలు, ఆస్తులు కాపాడుకోవడానికి నగలు, వీళ్ళకి ఏమేమి కావాలో అన్ని చేసుకుంటూ అంటారు. అది చెప్తున్నాం కదా సార్, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దళారులుగా మారిపోయిన మంత్రులు వీళ్ళందరూ కూడా చాలా తప్పు చేస్తున్నారు. ఈరోజు ఇవన్నీ కూడా బయట పెడతాం, చూడండి సార్, 10 రోజుల్లో ఇన్ని విషయాలు బయటకు వచ్చాయంటే ఇంకా రాబోయే ప్రభుత్వంలో ఇంకొక 6 నెలల్లో పూర్తిగా వీళ్ళు చేసిన అవినీతి మొత్తం క్లీన్ స్వీప్ చేయడానికి మేము ట్రై చేస్తాం సార్. ఎస్, కిరణ్ రాయల్ గారు, మరొక విషయం, మీరు ఎటు ఒక ఉద్యమంలాగా ఒక ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించారు, తిరుమల అనేకమైనటువంటి విషయాల్లో వివాదంగా మారినటువంటి నేపథ్యం మనకి ఇంకా గుర్తుంది. అక్కడ చేయవలసినటువంటి అనేకమైనటువంటి మార్పులు చేర్పులు, అలాగే ఏదైతే మీరు అభ్యంతరకరమైన విషయాలు అంటున్నారో వాటి ప్రక్షాళన కూడా జరగవలసిన అవసరం ఉందని భావిస్తున్నారా? ఎలాంటివి మీ దృష్టికి వచ్చాయి? అలాగే లడ్డు నాణ్యత దగ్గర నుంచి, అమ్మేటటువంటి ధర దగ్గర నుంచి, అలాగే సేకరిస్తున్నటువంటి, ఎస్ కిరణ్ రాయల్ గారు సార్, కింద తిరుమతి అల్లిపీరు నుంచి పాప వినాశం వరకు ఉన్న ప్రతిదీ మార్చాల్సిందే, ఎందుకంటే లడ్డులు నాణ్యత లేదు, లడ్డులో వాడుతున్న చక్కెర కానీ యాలకులు కానివ్వండి, ఏదైతే జీడిపప్పులు ఉన్నాయో ఇవన్నీ కూడా నాణ్యత కాదు,
ఇవన్నీ సెకండ్స్ తెచ్చుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు టీటీడీ బోర్డులో ఒక 10 కోట్లు దాన్ని కేటాయిస్తే 5 కోట్లకే పరిమితం చేసి 5 కోట్లు నొక్కేశారు. అవన్నీ కూడా సెకండ్ టైప్ తెచ్చుకుని వాడేశారు. నాణ్యత లేని జీడిపప్పులు, ద్రాక్షలు ఏలకం తెచ్చి పెట్టారు. ఏమంటే ఎవరు మమ్మల్ని ప్రశ్నిస్తారులే, దేవుడేమైనా చూస్తాడా, దేవుడేమైనా తింటాడా అని అడిగిన ప్రశ్న అని మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి అన్నం ప్రసాదంలో క్లారిటీ లేదు. ఇప్పుడు చూడండి, ఈ 20 రోజులుగా తిరుమలలో ప్రసాదాలు ఎంత బాగున్నాయో. గతంలో రకరకాల ప్రసాదాలు తెసి తినాలంటే ఒక ప్రసాదం పెట్టేవాళ్ళు. ఈరోజు 4 రకాల ప్రసాదాలు దేవుని దగ్గర ఉంటున్నాయి. భక్తులు 4 రకాల ప్రసాదం అందుతుంది. బెదిరి అన్నదాన క్యాంటీన్కి వెళ్ళండి, కూరగాయలు స్కామ్, బియ్యం స్కాము, గోధుమ పిండి స్కాము, మొత్తం ఒకటి కాదు సార్. తలనీనాలు ఇచ్చే బ్లేడు కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళకే టెండర్ పెట్టాలి. వాడిన బ్లేడ్ని మళ్ళీ వాష్ చేసి టెండర్లో అమ్మినారు. ఈ స్కాము బయటపడినది. ఒకటిగా తిరుమల వెంకటేశ్వర స్వామికి ఇచ్చే బొచ్చు కూడా, మన వెంట్రుకలు కూడా, వాళ్ళు దాదాపు వెంట్రుకలను కూడా కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. తిరుమలలో ప్రతి చోట స్కామ్ ఉంది. టీ షాపులో స్కామ్ ఉంది, అంగుళ గడ తట్టలు గడ స్కామ్ ఉంది, కర్పూరం గడ స్కామ్ ఉంది. దేవుని చివరగా దర్శనం దొరకపోతే కొట్టే కొబ్బరికాయలు కూడా మార్కెటింగ్ సిండికేట్ అయ్యారు. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయాలి, పెద్ద ఎత్తున చేయాలి. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా మాట్లాడి దీనికి ఒక కమిటీ వేసి తిరుమలని పూర్తి ప్రక్షాళన చేసేయాలి. దానికి కావాల్సిన కొన్ని నా దగ్గర ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వచ్చే పాలక మండలిలో కూర్చోబెట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేస్తాం సార్. పల్లిపీరి నుంచి పాప వినాశం వరకు ఉన్న ప్రతి అవినీతి మాకు అడుగడుగు తెలుసు కాబట్టి దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసే బాధ్యత మాదే సార్. ఎస్, అలాగే మీ పార్టీ నాయకులు ముఖ్యంగా నాదెళ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్కు సంబంధించినటువంటి అనేక విషయాలను జల్లెడబడుతున్నప్పుడు అవినీతి తవ్విన కొద్దీ అవినీతి అని చెప్తున్నారు మంత్రి గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక మంది అధికారులతో, బికాజ్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత అధికారులతో కూర్చున్న తర్వాత వస్తున్నటువంటి వాస్తవాలు చూసినప్పుడు ఆయన ఇంత లోతైనటువంటి అవినీతి కూడా జరుగుతుందా అన్నటువంటి వాదన కూడా వినిపిస్తున్నారు, తెలియజేస్తున్నారు. అలాగే అదే మెసేజ్లో ఆయన మనకి తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో, అఫ్కోర్స్ ఒక తిరుమలని నేను బేస్ చేసుకొని చెప్పట్లేదు, మీరు అక్కడున్నటువంటి స్థానిక నాయకుడిగా ఇవాళ తిరుమలకు సంబంధించినటువంటి అనేక విషయాలలో జరిగినటువంటి లోపాలను గమనించినటువంటి ఒక జనసేన నాయకుడిగా నేను భావించట్లా, ఒక సామాజిక అంశాన్ని భుజాన వేసుకున్నటువంటి ఒక యువ నాయకుడిగా మిమ్మల్ని గుర్తిస్తూ, ఎస్, ఇప్పుడు స్వాములు మీతోటి కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉన్నది. అలాగే మీరు అన్నట్టుగా ఒక హిందూ మత సాంప్రదాయాన్ని గౌరవించే బీజేపీ పార్టీ మీతోటి ఉన్నది. అలాగే టీడీపీ పార్టీలో మీరు కూటమిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో తిరుమలలో ఏం జరగబోతోంది అన్నది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి విషయంగా భావించే పరిస్థితి ఉన్నది. కారణం ఏంటంటే రాయల్ గారు, ఇవాళ వైసీపీ పార్టీ తమ కార్యాలయాలను అడ్డగోలుగా కనీస మాత్రం అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో నిర్మించింది రాజభవనాల్లాగా అన్నటువంటి పరిస్థితుల్లో వాటిల్ని బద్దలు కొడుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి స్వామీజీని మీరు టార్గెట్ చేశారా, లేకపోతే కావాలని ప్రక్షాళనతోటి కేవలం తిరుమలలో జరిగినటువంటి అక్రమాల మీద దృష్టి పెట్టేటటువంటి కార్యక్రమంలో ఇవాళ ప్రధానంగా దీంతోనే ప్రారంభిస్తున్నారా? సార్, తిరుమలలో జరుగుతున్న అక్రమాలు అవినీతిపై అక్కడున్న పరిస్థితులపై గత 2-3 సంవత్సరాలు మేము పోరాడుతూనే ఉన్నాం. కానీ అధికారులు చేతుల్లో ఉన్నారు, పోలీస్ యంత్రాంగం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి మాకు వాళ్ళ అవకాశం కల్పించలేదు మాట్లాడడానికి. ఇప్పుడు అధికారం మారినా కూడా దాన్ని ప్రక్షాళన చేయకపోతే మాతో మురుకులు ఎవరు ఉండరు. వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండి రోజు నిత్యమైన పూజ చేసి ప్రతిరోజు తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చే భాగ్యం మాకున్నా కూడా మేము సామాన్య భక్తుల కోసం త్యాగాలు చేస్తూ భక్తుల ఇంపార్టెంట్ అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ భక్తుల్ని భద్రంగా చూసుకొని రోజుకి 2-3 లక్షల మంది భక్తుల్ని మేము రావడం పోవడం ఉండడానికి వాళ్ళకి మంచినీరు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అన్ని విధాలుగా చేస్తున్న మేము ఎందుకు సార్ వదులుతాం? వదిలే ప్రసక్తే లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలో ఉన్నాం కదా, దేవుడి దగ్గర తిరుమల లాంటి క్షేత్రంలో ఆడుకుంటే మాత్రం దాటి మీద పోరాడతాం. ఎందుకంటే రేపు మేము అధికారంలో ఉన్నా లేకపోయినా, ఏ పార్టీ ఉన్నా లేకపోయినా దేవుని దగ్గర మాత్రం బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం అనుకుంది. ఎందుకంటే చివరిగా మన నిద్ర లేచి రాత్రి పడుకునేటప్పుడు కూడా మనం ప్రార్థించే దేవుని ఒక్కడినే, భయపడాల్సిన దేవుడికి ఒక్కడికే. అది వెంకటేశ్వర స్వామి లాంటి ఒక పవర్ఫుల్ గాడ్ అయినా
ఆయన దగ్గర పోయే సిస్టమేషన్ ఆడితే ఊరుకునే ప్రసక్తే లేదు. కాబట్టి మేము అధికారం ఉందని కాదు కానీ మాకు అవకాశం వచ్చింది, ఇప్పుడు దాని మీద ప్రశ్నించడానికి అవకాశం వచ్చింది, దాని మీద పోరాడడానికి అవకాశం వచ్చింది. ఆ శక్తిని ఆ బలాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి మాకు ఇచ్చాడు కాబట్టి మేము ఫైట్ చేస్తున్నాం సార్. ఎస్ డన్. మీ నాయకుడికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటో నేను చెప్తా, పట్టుదల. తన దృష్టికి వచ్చినటువంటి సమస్యను వదిలిపెట్టకుండా దాని పరిష్కారానికి ప్రయత్నించేటటువంటి తత్వం, దాన్ని మీరు ఆచరిస్తున్నందుకు ఎస్ కిరణ్ రాయల్ గారు మిమ్మల్ని అభినందిస్తున్నా. అలాగే మీతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నటువంటి స్వామీజీలను కూడా గౌరవిస్తూ, ఎస్ శ్రీనివాసానంద స్వామీజీ, ఒక్క విషయం, ఇవాళ తిరుమల ప్రక్షాళన మీతో ప్రారంభమైందని భావించే దశ ఉన్నదా? రాజకీయాలకు అతీతంగా ఆ బురద పడకుండా ఆ జాగ్రత్తలతో రాజకీయం అసలు అసలు వెంకటేశ్వర స్వామికి తిరుమలకి రాజకీయానికి ఎటువంటి ముడి పెట్టకూడదండి. ఇంకొకటి ఏంటంటే మా మెయిన్ ఎజెండా ఏంటంటే స్వామివారి పేరు ప్రయాతలకు ఎటువంటి ఆటంకం కలగకూడదు, భక్తుల ప్రాణాలకు ఎటువంటి ఆపద జరగకూడదు, భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకూడదు. తిరుమల వచ్చిన భక్తులు 50 ఏళ్ళు వెనక్కి వెళితే ఏ విధంగా అయితే దర్శనం చేసుకుని సంతృప్తి చేయాలి, ఇప్పుడు కూడా అదే విధంగా సౌకర్యాలు కలగాలని మేము కోరుకుంటున్నాం. చూడండి, ఇదివరకు పసిపిల్లలు ఫ్రూట్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు గత 5 ఏళ్లలో అటువంటి ఏవి కూడా లేవు, ఏవి కనిపించలేదు. భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అంటే ఈ తిరుమలలో మనకి ఆర్ఎన్బీ ఉన్న ఒక మొక్కని మనం కొట్టినా, చెట్టుని కట్ చేసినా తీసేసినా కూడా ఫారెస్ట్ ఎండోమెంట్ ఫారెస్ట్ కింద ఉన్న మొక్కల్ని సుమారు 250 నుంచి 100 మొక్కలు నెట్టేసి తీసేసి మట్టిలో కుక్కేసి ఆ మొక్కల్ని ఇక్కడ ఈ పవిత్ర క్షేత్రానికి కూడా ఒక భక్తులాగా పాలించే ఈ క్షేత్రాన్ని ప్రపంచ దేశాలు కూడా తిరుమల వైపు చూసే ఈ క్షేత్రాన్ని ఇలా ఇన్ని మొక్కల్ని ఈ విధంగా చేసి వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ ఔన్నత్యాన్ని పెంచుకోవటం కోసం ఇవన్నీ అధికారులు ఇప్పుడు ఒక సొంత భవనంలో. ఎస్ స్వామీజీ, యా ముగిస్తూ కిరణ్ రాయల్ గారు చివరిగా ఒకే ఒక విషయం మీ దగ్గర నుంచే జీవన్ గారు స్వామీజీ అని అంటే కిరణ్ రాయల్ గారు వస్తా. యా కిరణ్ రాయల్ గారు సార్ ముగిద్దాం చివరిగా. స్వామీజీ అని అంటే నిర్వచనం ఏంటి, ఎలా ఉండాలి అన్నటువంటి అవగాహన. ఈ డిబేట్ లో చూస్తుంటే సార్ ఎస్ ముగించండి. మా ఫ్రెండ్ ఒక అతను మెసేజ్ పెట్టాడు సార్, కాల్ చేసి అతను నిర్ణయం ప్రకటించాడు. ఆ నిర్ణయం చెప్పాడు ఈ ఛానల్ ద్వారా, ఆ ఛానల్ ద్వారా చెప్పండి అనేసి. తిరుమలలో అన్ని మఠాలు టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వీలైతే టీటీడీ నడపాలి, ఆ రూములన్నీ కూడా టీటీడీ ఇచ్చేలాగా మఠాలకైతే వాళ్ళు ఫ్రీగా ఇవ్వండి, భక్తులకి అయితే డబ్బులకి ఇవ్వండి, ఒక మినిమం ప్రైస్ పెట్టుకుని ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ తీసుకురండి. లేని పక్షాన టీటీడీ మఠాలు ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో వాళ్ళ వారసులు ఉంటారు, ఏదో ఒక వ్యక్తి, ఒక ఎంప్లాయీ, ఒక పర్మనెంట్ ఎంప్లాయీని పెట్టుకుని ఆ ఎంప్లాయీ ద్వారా మీరు నడపండి. అంతేగాని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా లీజుకి సబ్లీజ్కి ఇస్తే మాత్రం అది వేరే విధంగా వెళ్ళిపోతుంది, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి ఈ రెండు విషయాలు మీరు ఫైట్ చేయండి అని చెప్పి చాలామంది సలహాలు ఇచ్చి మెసేజ్ పెడతారు. 100కి 100%. రేపు ఇదే విషయాన్ని ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళి వీలైతే మఠాలు మీరు తీసుకోండి, మఠాలు మెయింటెనెన్స్ ఖర్చులు వాళ్ళకి ఇవ్వండి, లేదంటే మఠాలను వాళ్ళే మెయింటైన్ చేసుకోమని చెప్పండి. నిజమైన మఠాలు ఎవరు ఆ పీఠాధిపతులు వారసులు ఉన్నారో, ఆ మేనేజర్లు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. అంతేకాని స్థానికంగా ఉండే వైసీపీ నేతలకు, ఇంకో పార్టీ నేతలకు ఇస్తే వాళ్ళు దాన్ని విచ్చలవిడిగా వాడుకొని దాన్ని ఒక హోటల్ లాడ్జ్ లాగా మార్చేస్తారని చెప్పి కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, పెద్ద ఎత్తున పోరాడతాం. వెంకటేశ్వర స్వామిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం సార్. చిన్న సవరణ, వెంకటేశ్వర స్వామిని మనం కాపాడవలసిన పరిస్థితి లేదు. హిందూ ధర్మాన్ని, అలాగే హిందూ ధర్మ శాస్త్రాన్ని, శాస్త్రం మీన్స్ ఇట్స్ ఇట్ ఈజ్ ఆల్సో లైక్ సైన్స్,
నేను ఒకటే అంట, స్వామీజీలు అంటే దే ఆర్ మోడర్న్ సైంటిస్ట్ అంట. బట్ చాలామంది వివాదాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ గౌరవాన్ని తగ్గించేస్తున్నారు. ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఇవాళ విశాఖ శారదా పీఠం అనేది వివాదాస్పదమైనటువంటి అంశంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో ఈ మహానుభావుడు గురించి చర్చించేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆ చర్చ వల్ల స్వామీజీలంటే మఠాలంటే కూడా కొంత గౌరవం తగ్గిపోయే దశ వచ్చేస్తుంది. ఎస్ శ్రీనివాసానంద స్వామీజీ, చివరిగా ముగిస్తూ, యు హ్యావ్ ఎనీ డిమాండ్? మేము ఒకటేనండి, ఈ ఇప్పుడు ఈ జరిగే స్వామివారికి అపకీర్తి చెయ్యి, ఈ అసా ఈ కార్యక్రమాలకి, ఈ కట్టడాలకి, ఈ ఈ పరి ఈ నామ్స్ లేని నిర్మాణాలకి, ఇక్కడ జరిగే వాటికి అన్నిటికీ కూడా ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ, ఆ కమిటీలో అంతా నిజాయితీగా వ్యవహరించే వాళ్ళే ఈ కమిటీలో ఉండాలి. నిష్పక్షపాతంగా వ్యవహరించి ఆ మఠం, ఈ మఠం, ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు అని కాకుండా, ఎవరైతే మేము భక్తులకి సపరీలు చేసి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు వాళ్ళ స్వలాభాలు చూసుకొని వ్యాపార విధంగా విలాసవంతమైన హోటల్ లాగా పెద్ద పెద్ద రూములు కట్టేసి దాంతో పాటు శ్రీనివాసానంద స్వామీజీ, ఒక విషయం, దేవుడి దగ్గర అందరూ సమానమే కదా. డబ్బున్నాడికి ప్రాధాన్యత ఇచ్చి ఎంత డబ్బు కడితే అంత ప్రాధాన్యతలో వాళ్ళకి ఆలయ ప్రవేశం, అలాగే దేవుడి దర్శనం, ఇది కరెక్ట్ అంటారా? ఇది ముమ్మాటికి కరెక్ట్ కాదండి. స్వామివారికి అందరూ సమానమే, అందుకే ఉన్న వాళ్ళనైనా లేని వాళ్ళనైనా ఆయన ఒకేలాగా చూడగలరు, ఒక విధంగా చేయగలరు. ఎస్ కిరణ్ రాయల్ గారు, మీరు కొన్ని విషయాల్లో చాలా సెన్సేషనల్గా మాట్లాడుతూ ఉంటారు. ప్రధానమైనటువంటి మరొక సమస్య ఉంది కిరణ్ రాయల్ గారు, చివరిగా ముగిస్తాను, 5 నిమిషాలు మిమ్మల్ని పంపించేస్తాను మీకు. ఐ హావ్ ఐ థింక్ మీకు మరో డిబేట్ కూడా ఉన్నట్టుంది అది. ఎస్, నేను ఒక సామాన్యమైనటువంటి పౌరుడిగా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురాబోతున్నా. దేవుడి దగ్గర అందరూ సమానమైనప్పుడు డబ్బున్నోడికి ప్రాధాన్యత ఉంటుంది, డబ్బు లేనాడు కష్టపడి దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. అసలు దేవాలయాల్లో ఇలాంటి అంతరాలు ఎందుకు? దాని మీద కూడా మనం కొంచెం చర్చించాల్సిన పరిస్థితి ఉందని భావిస్తున్నా. సార్ లేదు సార్, ఖచ్చితంగా మంచి మంచి నిర్ణయం సార్. దీని మీద మాట్లాడే అవసరం ఉంది, చర్చ చేయాల్సిన అవసరం ఉంది. అంటే అది ఎప్పటి నుంచో కొత్తగా పెట్టింది కాదు, చిన్న టెంపుల్లో నుంచి కూడా 10 రూపాయల సేవ, 5 రూపాయల సేవ, 20 రూపాయల సేవ ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ కోసమో ఆ టెంపుల్లో మెయింటెనెన్స్ కోసమో అక్కడ స్వాముల జీతాల కోసం ఉంటాయి కాబట్టి ప్రతిదీ గవర్నమెంట్ ఇవ్వలేదు కదా. కాబట్టి టీటీడీలో టికెట్లు రేట్లు పెట్టడం కూడా చాలా పెద్ద వ్యవస్థ టీటీడీలో ఉంది. వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, టీటీడీ మెయింటైన్ చేయాలి. ప్రభుత్వమే ఖజానా లేదు, ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది కాబట్టి ఈ డబ్బులతోనే టీటీడీ నడిపే పరిస్థితి ఉంది కాబట్టి తీసుకుంటున్నారు సార్. దీని మీద చర్చ జరిగి దేవుడి హుండీలో పడ్డటువంటి భక్తులు వేసినటువంటి కానుకలు మనం లెక్క పెట్టినప్పుడు కోట్లాది ధనం వస్తుంది, ఆదాయం వస్తుంది. బట్ ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చేసరికి హుండీలో వేసేటటువంటి డబ్బుకి, టికెట్స్కి, వీటికి సంబంధం లేదు కదా. ఎందుకని దేవుడి దగ్గర కూడా ఇలాంటి అంతరాలు అన్నటువంటి బాధ కొంతమందికి ఉన్నది కాబట్టి మేము ముందు పెడుతున్నా, దీని మీద ఆలోచించమని చెప్తున్నా. దీని మీద అప్పుడే మన మీద పూర్తిగా ఒక జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదని నేను భావిస్తున్నా. బట్ ఇట్స్ ఎ గుడ్ సజెషన్ అంటున్నా. లేదు సార్, దీని మీద కమిటీ వేసి విచారం చేసి చేద్దాం సార్. థ్యాంక్ యూ, ఖచ్చితంగా సార్ మీ సలహాను తీసుకుందాం. అవసరమైతే దీంట్లో దీని మీద సంబంధించిన టీడీ అధికారులతో, పెద్దలతో మాట్లాడి ఎంతవరకు వీలైతే తగ్గించాలి అంతవరకు తగ్గించే ప్రయత్నం చేస్తాం సార్. ఎనీహౌ ధన్యవాదాలు మీకు, అలాగే శ్రీనివాసానంద స్వామీజీకి. మీ ప్రయత్నం ఫలించాలని భావిస్తున్నా. అలాగే భారతదేశంలో హిందువులు మైనారిటీలుగా బతుకుతున్నటువంటి పరిస్థితి మనం గమనించిన తర్వాత, ఈ భారతదేశంలో అత్యధిక శాతం ఉన్న వాళ్ళు హిందువులైనప్పుడు హిందువులు మైనారిటీలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి మనం చూసిన తర్వాత, 100% ఇవాళ హిందూ దేవాలయాలలో కొన్ని జరగకూడనటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళను మాత్రం బహిష్కరించాలి, వాళ్ళు చేసేటటువంటి కుటిల ప్రయత్నాలను బయటపెట్టాలి. అంతేకాదు ఈ దేశానికి సంబంధించినటువంటి దేవుళ్ళను, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక శాతానికి సంబంధించిన హిందూ మతాన్ని నమ్మేటటువంటి హిందువులు ఉన్నటువంటి దేశంలో
ఎవడు రా మా హిందువుల దేవుణ్ణి అవమానం చేసేవాడు అని ప్రశ్నించే తత్వం రావాలని భావిస్తున్నా. లేదు అని అంటే ఒక మాట ఉన్నది, హిందూ మతానికి సంబంధించింది అది మతం కాదు జీవన విధానం అని. ఆఫ్ కోర్స్ దీని మీద డిబేట్స్ ఉంటాయి, అనేకమైనటువంటి భేదాభిప్రాయాలు కూడా ఉంటాయి, బట్ మతం చెప్పింది ఒక డిసిప్లైన్, ఒక క్రమశిక్షణతో బతకమని, అలాగే ఎవరినైనా ప్రేమించమని. మరొక విషయం చాలా విచిత్రంగా చెప్పుకోవాల్సిన అంశమే, ఇవాళ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తున్నటువంటిది కేవలం హిందువులు మాత్రమే కాదు, మైనారిటీ ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అనేక మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకొని ఒక ధైర్యాన్ని నింపుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మన తిరుమల ఎందుకు సమస్యలమయం కావాలి అన్నది ఇవాళ చర్చనీయాంశం. దాని మీద దృష్టి పెడదాం. అలాగే ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని భావిస్తున్నా. కిరణ్ రాయల్ గారు అలాగే శ్రీనివాసానంద స్వామీజీ గారు ఇద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ నమస్తే. మీ రాజేంద్ర.